నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ రాష్ట్ర పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా బీఆర్ఎస్ సర్కార్ గతంలో మహిళలకి చీరలను పంచేది బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకోవాలని మరి ఈసారి ఏమైంది ఎందుకని కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సీఎం ఎందుకని ఫోకస్ పెట్టలేకపోతున్నారు మనతో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ అండ్ కార్పొరేటర్ సామల హేమగారు హేమగారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి సో ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే థర్డ్ డే ఇంకా ఇలా కౌంట్ చేసుకుంటూ ఉంటే సద్దుల బతుకమ్మ కూడా వచ్చేస్తుంది పండగ బతుకమ్మ వస్తుంది అనగానే చాలా పెద్ద హడావిడి తెలంగాణలో ఉంటుంది అంతకంటే కూడా ఆరు సంవత్సరాలుగా చీరల పంపిణీ అనేది ఉండింది ఆల్మోస్ట్ ఒక కోటి మంది మహిళల కోసం చీరల పంపిణీ చేసేవాళ్ళు ఈసారి ఏమైంది అనుకుంటున్నారు మీరు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మీ ఏరియాలో మీరు తిరుగుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే యాక్చువల్గా బతుకమ్మ అనే మాట నేను గత టెన్ ఇయర్స్ కంటే బిఫోర్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కింద ఓన్లీ ఊర్లలో వింటుండే నిజంగా నేను సిటీలో ఉన్నా బతుకమ్మ పండగ వస్తే నేను మా మా ఫాదర్ వాళ్ళది భువనగిరి అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడుతుండే ఇంటి చుట్టుపక్కల ఇక్కడ అంటే అన్ అంత సిటీస్లో అంత ప్రత్యేకత లేకుండే బట్ ఆఫ్టర్ బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మని స్టేట్ వైడ్గా స్టేటే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా నిర్వహించారు సో దాన్ని బేస్ చేసుకొని మహిళలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పండగ కాబట్టి ప్రభుత్వం అప్పుడు మహిళలకి మనం ఒక ఏమంటారు కానుకలాగా చీరలు పంపిణీ చేస్తే వాళ్ళు సంతోషంగా అంటే ఎఫర్ట్ చేయాలని వాళ్ళు చాలామంది బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కొత్త చీరలు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు అప్పుడు బతుకమ్మ చీరలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు స్కీమ్ని తీసుకొచ్చారు దాంతో భాగంగా నేతన్నలకు కూడా ఒక ఉపాధి కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అక్కడ వారికి అండ్ మహిళల ముఖాలలో ఆనందం చూడడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చి గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మేము తీసుకెళ్తాం దాని మీద కూడా కొంతమంది అప్పట్లో రాజకీయం వేసి నేనేమంటా అంటే అది పది రూపాయలు చీర అయినా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అన్న చెల్లెలకు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తాం నేనైతే అది యాక్సెప్ట్ చేస్తా కానీ దాన్ని కూడా రాజకీయం చేసి గీ గీచీరన అని కొంతమంది వాళ్ళని కొంతమంది మహిళలని ప్రేరేపించి గవర్నమెంట్ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అది అది కూడా మాకు కొద్దిగా ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత రీసెంట్ కాలంలో ప్రభుత్వం మారింది సో గవర్నమెంట్ వచ్చే ముందు మొత్తం మహిళల పేరు మీదనే ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా నడిచింది మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఫ్రీ బస్ ఫ్రీ అండ్ స్కూటీస్ అట్లా చాలా మటుకు మహిళా సెంట్రిక్గానే వాళ్ళ క్యాంపెయినింగ్ అంతా నడిచింది అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది మహిళలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో అన్నీ మాకు వచ్చేస్తాయి ఇమీడియట్గా ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయకుండా అంటే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ బస్ ఒకటి ఈజీగా పెట్టారు సో దాన్ని కూడా ఏమైనా ఆలోచించి పెట్టారని అంటే లేదు బ్లైండ్గా అదొక స్కీమ్ ఇచ్చేసిండు ఆరు గ్యారంటీలు అదొక స్కీమ్ అన్నారు కానీ ఆరు అది అదొక స్కీమ్ కాదు ఒక మహాలక్ష్మి పథకంలో మూడు నాలుగు స్కీమ్స్ ఉన్నాయి కానీ మహా మహాలక్ష్మి పథకం ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు దానిలో ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్లో మహిళలు ఫ్రీగా హ్యాపీగా అంటే కాదు దాంట్లో కూడా కొట్లాటలు మీరు చూస్తుండొచ్చు చాలా మటుకు ఏమంటారు అక్కడ ఆపకపోతుండే కంజెస్టెడ్గా ఉంటుండే ప్లస్ వాళ్ళని ఇన్సల్టింగ్గా చూస్తుండే ఫ్రీ ఫ్రీయే కదా కూర్చోని కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే సిచ్యువేషన్స్ ఉండే అండ్ అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ అయినాయి అయినా కూడా ఇన్ని నెలల కాలంలో బస్సెస్ ఇంక్రీజ్ చేయలేదు దానికి ప్రాపర్గా చర్యలు తీసుకోలేదు టికెట్ కొనిపోయిన వాళ్ళకి కూర్చోడానికి అవకాశం లేదు జెంట్స్కి చాలామంది ఫ్రీగా తిరగడం అంటే వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ రావడం పోవడం అది ఫ్రీ అది 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 అండ్ ఇంకా చాలా మంది మహిళలు అన్నారు మాకు టికెట్ కొన్ కొని కొంటేనే మాకు గౌరవం ఉంది ఫ్రీ అనగానే మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారా బా అన్న మెసేజ్ కూడా మనకి వచ్చింది సో అది తర్వాత కంటిన్యూగా ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి తులం బంగారం కానీ తొమ్మిది నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్స్ గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు కానీ ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన చెక్స్ ఎందుకంటే వాళ్ళు కళ్యాణలక్ష్మి ఇస్తే తులం బంగారం ఇవ్వాలి కదా మరి అది ఇవ్వట్లేదు దాంతోపాటు కరెంట్ అన్నారు టూ హండ్రెడ్ యూనిట్స్ అది కూడా ఎక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు సో ఇట్లాంటివి ఎన్నో గృహలక్ష్మి స్కీమ్ కింద మహిళలకే ఇస్తారు అని చెప్పారు ఇప్పుడు ఆ మహిళలనే తీసుకొచ్చి రోడ్ల మీద పడిస్తున్నారు కదా వాళ్ళే డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇస్తా అని చెప్పి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి అక్కడ కష్టంతో ఏమంటారు వాళ్ళ కష్ట జీతం అంతా కూడా ఒక ఇంటికి పెడితే ఆ ఇంట్లో లాగి రోడ్డు మీద పడేసి ఆ మహిళల ఉసురు రేవంత్ రెడ్డి గారు ఐ మీన్ తీసుకుంటున్నారు సో బతుకమ్మ చీరలు ఇప్పుడు బతుకమ్మ మీరు అన్నట్టు ఇప్పుడు నవరాత్రులు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అనే బతుకమ్మ చీరలు ఇవ్వడం అండ్ అప్పుడు ఏదో ఎలక్షన్ కోడ్ వల్ల కూడా మనం అందరికీ ఫుల్ ఫ్లెజ్గా ఇవ్వలేకపోయాం తర్వాతనే ఎప్పుడో ఇచ్చాం సో ఇప్పుడు చాలా మంది ఫీల్డ్లో మేము వెళ్ళినప్పుడు అమ్మ బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తున్నారు అంటే వారం రోజుల కింద అయ్యా మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా అన్నారు కదా అంటే స్వయంగా ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి నన్ను అడిగిండు నిన్ననో మొన్ననో అమ్మ బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తానంటే నువ్వు ఏ గవర్నమెంట్ అన్నా అంటే నేను కాంగ్రెస్ అన్నా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా మీకు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పారు చీరలు ఇవ్వట్లేదు అని మీరే చెప్పాలి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు నేను అడిగింది అంటే అసలు ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు కంప్లీట్ గా ఇప్పుడు డైవర్షన్ నడుస్తుంది అంటే ప్రజలు వాళ్ళు ఏదైతే చెప్పారో స్కీమ్స్ కానివ్వండి ఈ చీరల గురించి డబ్బులే కానివ్వండి మాట్లాడకుండా అడగకుండా ఈ టాక్టీస్ అన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇవ్వట్లేదు డబ్బులు ఇస్తా అన్నారు సార్ సమ్ ఏదో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అందరికీ మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు దాకా దాని గురించి డిస్కషన్ లేదు సో మహిళలు అందరు వెయిట్ చేస్తున్నారు సరే ఇది ఇది వదిలేయండి మీరు చెప్పిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటి మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని సో సంతోషంగా ఏ ఆడబిడ్డ లేదు అదైతే మేము క్లియర్ గా అంటే గ్రౌండ్ లో తిరిగే వాళ్ళగా మాకైతే క్లియర్గా తెలుస్తుంది సో నేను ఏదైనా మాట్లాడితే ఆమె ఒక రిప్రజెంటేటివ్ పార్టీ నుంచి నేను ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా యాజ్ అ సిటిజన్ గా యాజ్ అ ట్యాక్స్ పేయర్గా నేను కూడా ట్యాక్స్ కడుతున్నా నేను కూడా ఓటేస్తాను నా ఓట్ నేనే వేసుకున్నాను సో అట్లా నేను కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ గా చెప్తున్నాను గవర్నమెంట్ నైన్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు ఎక్కడ పోయినా అన్ని సమస్యలే ఉన్నాయి అంటే మీరు పది సంవత్సరాలు చేశారు కదా అని మీరు అనొచ్చు మేము చేసాము ఎంత చేసినా నిరంతరం ఏదో ఒక సమస్య పబ్లిక్ లైఫ్లో ఉంటుంది ఇప్పుడు నేను ఎంత రోడ్ వేసినా నేను ఎంత సివరేజెస్ ఐ మీన్ కొత్త లైన్ వేసిన తర్వాత కూడా స్వీపింగ్ ప్రాబ్లం అంటారు కరెంట్ ప్రాబ్లం అంటారు సో అట్లా నిరంతరం ఏదో ఒక ఇష్యూ ఉంటుంది ఏ ఆఫీసర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు కంప్లీట్ గా వన్ సైడెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో అసలు ఏమౌ ఏం జరుగుతుంది అనేది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా రాష్ట్రంలో మాకే అర్థం అవ్వట్లేదు అండ్ అండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అసలు అర్థం అవ్వట్లేదు అధిష్టానం అసలు ఏం చెప్పాలి ఏం చెప్పాలి అండ్ అధిష్టానం అసలు ఏం చేస్తుంది దానికి మేము ప్రజలలో పోయినప్పుడు అందుకని వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు స్టార్టింగ్ లో బాగా హడావిడి చేశారు ప్రోటోకాల్ని కూడా మమ్మల్ని పక్కకు జరిపి ఆ నాయకులే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానివ్వండి అక్కడ ఉన్న ఆ పార్టీ నాయకులే కాని బాగా హడావిడి చేశారు ఇప్పుడు చూడండి ఎక్కడ ఎవరు రావట్లేదు ఓన్లీ కొట్లాడకే వస్తున్నారు వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడానికే మేము ఎప్పుడైనా ఏదైనా ఐ మీన్ పబ్లిక్ని సపోర్ట్ చేయడానికి పోతే మమ్మల్ని అడ్డుకోవడానికి మాత్రం సమస్యల మీద వెళ్ళినప్పుడు అంటే ఇంకా కూడా వాళ్ళు ఎట్లున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పేసి ఇంకా వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు అయితే బతుకమ్మ చీరలు ఆ చీరల స్కీమ్ పేరుతో అతిపెద్ద స్కామ్ జరిగింది ఇప్పుడు సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కళాకారులకి హెల్ప్ జరుగుతుంది అనుకుంటే బతుకమ్మ చీరలు అని చెప్పి అక్కడ నుంచి లాతూరు నుంచో లేకుంటే ఇంకెక్కడి నుంచో కొనుక్కొచ్చేసి ఇక్కడ అమ్మారు అనేది అది అంటే స్టార్టింగ్ లో అండి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే ముందు స్టార్టింగ్ లో అప్పుడు కొన్ని శారీస్ తీసుకురావడం అనేది వాస్తవం ఉండే అప్పుడు మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు చెప్పారు ఆ తర్వాత చేనేత కార్మికులకి ఈ ఆర్డర్స్ వాళ్ళకి ఒక ఇయర్ అనుకుంటే అట్లు ఇచ్చారు ఆ తర్వాత నుంచి కంటిన్యూ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆర్డర్స్ బతుకమ్మ శారీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ నుంచే మనము తీసుకొని బతుకమ్మ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేసినాం అంటే వాళ్ళకు ఒక ఉపాధి కూడా కలిగింది అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అయింది అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అయింది ఆ తర్వాత నుంచి అయితే లే లేదు అదైతే నాకు తెలుసు అండ్ ఇప్పుడు వాళ్ళకి అంటే ఆర్డర్స్ లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు కానివ్వండి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అవి ఇస్తానో అది కూడా ఏం చే ఇవ్వక ప్రభుత్వం వాళ్ళని ఏమంటారు మోసం చేసి ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది మీరు గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళి తీసుకొని వాళ్ళు క్లియర్గా చెప్తారు వాళ్ళకి ఏం జరుగుతుందో అని మీరు రీసెంట్గా చూసి ఉండొచ్చు ఒక మన చేనేత కార్మికుడు పాపడాలు అవో ఇవో పెట్టుకొని అమ్ముకుంటుంటే కూడా దాన్ని ఇంకొక నాయకుడు ఏదో రకంగా కమెంట్ చేయడం సో అసలు ఏం గౌరవం ఇస్తున్నారు ఒక ఇండివిజువల్ పర్సన్ కష్టపడి ఒక స్థాయికి వచ్చే వాళ్ళకి వీళ్ళు మనం ఇంకా ముందుకెళ్ళాలి కానీ ఇంకా పది సంవత్సరాలు వెనక పోతున్నాం అన్న పరిస్థితికి ఈ పది నెలల్లో చూపిస్తున్నారు అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ తొమ్మిది రోజుల్లో ఆయన బతుకమ్మ చీరలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రజలు మీరే చీరలు అయితే రావు డబ్బులే ఇప్పుడు ప్రజలందరూ నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను మీకు ఇస్తా ఉన్న క్లియర్ క్లియర్గా ఇప్పుడు అడగండి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి గారినైనా అడగండి ఇస్తా అన్నాడు కదా మరి ఇస్తా అన్న మళ్ళీ ఇప్పుడు పోతుంది నెక్స్ట్ ఇయర్ ఏమో తెలియదు ఆ నెక్స్ట్ ఆ టైంకి మళ్ళీ ఏ అంటే ఇట్లాంటివి ఏదైనా ట్రెండింగ్ టాపిక్స్ కానీ ఏదైనా ఇష్యూ తీసుకొని దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తారు అంటే ఏదైనా అడగాలని ఎవరైనా అనుకుంటే ఇమీడియట్ గా ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ గా సైడ్ లైన్ చేస్తున్నారు సో ఏం చేస్తారో తెలియదు ఈ నైన్ డేస్ లో అయితే రావు ఇంకా కనీసం మేము మొక్కుకుంటున్నాం అమ్మవారిని ఇట్లాంటి వాళ్ళకి కొంచెం బుద్ధి ఇచ్చి ప్రజల మీద దృష్టి పెట్టి వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హేమ గారు ఆల్ ద బెస్ట్ టు యూ వన్స్ మో వన్స్ అగైన్ బతుకమ్మ సుబాక థ్యాంక్ యూ